viewers, welcome back to the channel. Ivalta video lo andalu takkuga unte gurtinchadam ela elanti basic test chestaru ala andalu entha varaku importance for pregnancy అనేది ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. జనరల్గా కపుల్స్కి ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారో స్పెర్మ్ యొక్క కౌంట్ని ఎలా అయితే ఇంపార్టెన్స్ చూపిస్తారో అలాగే అండాల యొక్క సంఖ్య కూడా ఎంత, దాని యొక్క క్వాలిటీ ఎంత ఉండాలి, ఆ రిజర్వ్ ఎంత ఉండాలి అనే విషయం గురించి కూడా అంతే ఇంపార్టెన్స్. అసలు అండాలు ఎంతవరకు ఉండాలి, అండాల యొక్క రిజర్వ్ తగ్గిపోతే దాన్ని ఏమంటారు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ అండాల సంఖ్య తగ్గితే దాన్ని మనం పూర్ ఓవలేషన్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం. ఈ పూర్ ఓవలేషన్ రిజర్వ్ అంటే ఆ అండాశయంలోని అండాలు యొక్క కౌంట్ తగ్గినప్పుడు, వాటి యొక్క క్వాలిటీ తగ్గినప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి వీటికి ఎలాంటి కారణాలను చూస్తే, అమ్మాయి పుట్టినప్పుడు 2 మిలియన్ల వరకు అండాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. అవి క్రమేపీ డెవలప్ అయ్యి ఏజ్ పెరిగే కొంది అండాల యొక్క సంఖ్య తగ్గటం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు, ఎవరైతే పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారో, మీ ఏజ్ రిలేటెడ్ ఇష్యూ కూడా ఉంటుంది. 25 to 30 ఇయర్స్ లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ వేసుకున్నట్లయితే మీకు అడిక్యుయేట్ అండాలు ఉంటాయి. దాని దట్టు ఎలాంటి ఇష్యూ లేకుండా అండాల యొక్క క్వాలిటీ కరెక్ట్గా ఉంటుందన్నమాట. 35 ఇయర్స్ 40 ఇయర్స్ లోపల మినిమం 25,000 వరకు మాత్రమే ఈ అండాలు అనేవి ఉత్పత్తి అవుతాయి, అంటే రిమైనింగ్ ఉంటాయన్నమాట, రిజర్వ్ అయ్యి ఉంటాయి. సో వాటిల్లో క్వాలిటీ అయిన అండం రిలీజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దానిలో ఉన్న పవర్ పోవచ్చు అన్నమాట. కాబట్టి మీరు నేను చెప్పిన ఆ డేట్స్లో, ఐ మీన్ ఆ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఫీమేల్స్లో ఎక్కువగా అండాల యొక్క క్వాలిటీ బాగుంటుంది. మరి పూర్ ఓవలేషన్ రిజర్వ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి టెస్టుల ద్వారా ఐడెంటిఫై చేయాలనే విషయం చూసినట్లయితే కొన్ని బేసిక్ టెస్టుల ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అది వచ్చేసి ఒకటి FSH అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, AMH యాంటీమిలినియం హార్మోన్. ఈ బేసిక్ హార్మోన్ టెస్టులు చేయటం వలన అండంలో ఉండే క్వాలిటీ ఎలా ఉంది, అండం అనేది ఎవ్రీ మంత్ 5 to 8 అండాల వరకు ఒక ఓవరీలో ఉంటాయి. ఈ ఓవరీలో నుంచి ఒక అండం మాత్రమే మెచ్యూర్ అయిపోయి అవి బాగా పక్వానికి వచ్చి అది ఫిలోపియన్ ట్యూబ్స్లోకి ప్రయాణిస్తుంది. ఓవరీస్ యొక్క కౌంట్ ఎలా ఉంది, ఎగ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అని తెలుసుకునేదానికి కొన్ని బేసిక్ టెస్టులు చేయవలసి ఉంటుంది. అవి వచ్చేసి FSH AMH హార్మోన్లు అనమాట, అంటే సీరంలో చేస్తారనమాట, బ్లడ్ త్రూ బ్లడ్ ద్వారా. సో వీటితో పాటు త్రూ అల్ట్రాసౌండ్ ద్వారా కూడా ఎగ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది ఐడెంటిఫై చేస్తారు. దాన్నే మనం AFC అంటారన్నమాట. సో AFC అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనమాట. దీన్ని త్రూ స్కాన్ ద్వారా కౌంట్ ఎంత ఉంది, దాని యొక్క క్వాలిటీ ఎంత ఉందో రికగ్నైజ్ చేస్తారు. సో అసలు ఈ పూర్ ఓవరియన్ రిజర్వ్కి ఎలాంటి కారణాలు వల్ల ఇది ఏర్పడుతుంది అనే విషయం చూసినట్లయితే, ఫస్ట్ థింగ్ హిస్టరీ కలెక్షన్. హిస్టరీ కలెక్షన్లో ముందుగా తల్లి మెనోపాస్ ఏ ఏజ్లో అయిందో ఆటోమేటిక్గా వాళ్ళ బిడ్డకు కూడా అదే ఏజ్లో మెనోపాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హిస్టరీ కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఎలా కనుక్కుంటారంటే, వాళ్ళ యొక్క సైకిల్ గ్యాప్ చూసినట్లయితే, అంటే ఎవరికైతే 30 డేస్ సైకిల్ ఉందో వాళ్ళకి షార్ట్ సైకిల్లో పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. అంటే 15 డేస్ 20 డేస్కి సైకిల్ వస్తుంది, అది క్రమేపీ నెక్స్ట్ సైకిల్లో అది 35 డేస్గా 40 డేస్గా 2 మంత్స్ 3 మంత్స్ అలా ఎక్సీడ్ అయిపోతుంది అనమాట. వాళ్ళు పీరియడ్స్ రాకుండా, అంటే ఎగ్స్ అనేవి అంటే ఒక్కటి కూడా ప్రాపర్ క్వాలిటీగా ఉండదు, క్వాంటిటీలో మాత్రం రిలీజ్ అయిపోతాయి. సో ఇలాంటి ఓవరియన్ రిజర్వ్ వచ్చేసి దాన్ని మనం పూర్ ఓవరియన్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం. సో దీంతోపాటు ఎవరికైతే ఇంకా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయో, లేదంటే ఎవరికైతే సిస్టులు ఉన్నాయో, లేప్రోటమీ సర్జరీస్ చేసి ఉంటారో, అంటే ప్రీవియస్ సర్జికల్ హిస్టరీ, త్రూ హిస్టరీ కలెక్షన్ ద్వారా ఇవన్నీ ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. సో ఇలాగా ఎవరికైతే అనిపిస్తుందో ఖచ్చితంగా ఎర్లీగా డాక్టర్ని సంప్రదించాలి. దీంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అనమాట. బేసిక్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది, అంటే పూర్ ఫుడ్స్ని తీసుకోవటం, న్యూట్రిటివ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయటం, లైక్ ఆయిలీ ఫుడ్స్ని ఎక్కువ తీసుకోవటం, దట్టు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, స్ట్రీట్ ఫుడ్స్, మసాలాస్ ఎక్కువగా తీసుకోవటం,
ఇలా తీసుకోవటం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. వన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఎగ్ యొక్క క్వాలిటీ కావచ్చు, యొక్క ఇంప్లాంటేషన్ కావచ్చు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, బేసిక్ టెస్టులు నేను ఆల్రెడీ ముందు డిస్కస్ చేశాను కదా, ఎఫ్ఎస్హెచ్ కావచ్చు, ఎల్హెచ్ కావచ్చు, ఏఎంహెచ్ హార్మోన్స్ కావచ్చు, కేఎఫ్సి టెస్ట్ కావచ్చు, ఈ టెస్టుల కంటే కూడా అంటే ఈ టెస్టుల ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళకి యాప్టైన ట్రీట్మెంట్ని ఇవ్వటం, ఐవీఎఫ్కి ఏమన్నా ప్రిఫర్ చేయాల్సి వస్తే ఐవీఎఫ్ ద్వారా బిడ్డలు కలిగించే అవకాశాలు. ఎంతో ఆధునిక టెక్నిక్స్, అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దెన్ అండ్ దే మీరు సాల్వ్ చేసుకొని గైనకాలజిస్ట్కి ప్రాపర్ హిస్టరీ ఇచ్చినట్లయితే మీ హిస్టరీని బట్టి 50% ఆఫ్ మెడికేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేసి ఉంటుంది. మీకు కౌన్సిలింగ్ ఇచ్చి ఫర్దర్గా ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారనమాట. మరి ఇదండి వీడియో. పూర్ ఓవలేషన్ రిజర్వ్ అంటే ఏంటి, కారణాలు ఏంటి, దాన్ని ఎలా రిబ్యాక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా కాల్ మీ ఫోన్ ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.